हाय हेलो फ्रेंड्स मनमचे प्रसार भारती डीडी न्यूज गवर्नमेंट की संबंधी ऑफिशियल मिनिस्ट्रीज एवैते उंटायो वाटी मोत्तम डेटा मन कलेक्ट 25वीं तारीख मार्च 2021 की संबंधी करंट अफेयर्स करंट अपडेट्स लेटेस्ट न्यूज Thank you.
ఎందుకంటే మనము 24వ తారీఖున జరుపుకున్నాం కాబట్టి ఆ దిన ఆ దానికి అంటే టీబీని నివారించడమే టీబీ నుండి విముక్తి పొందాలి అనే ఒక నినాదానికి అతను పిలిపడం జరిగింది అయితే మన దేశంలో లక్షద్వీప్ అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్న బుద్గాం జిల్లాలు టీబీ రహిత ప్రాంతాలుగా మారడం జరిగింది ప్రకటించారు అతను అయితే 2025 నాటికి క్షయవ్యాధిని అంతం చేయాలని పౌరులందరినీ కోరడం జరిగింది హర్షవర్ధన్ గారు అలాగే ప్రధానమంత్రి దృష్టికి అనుగుణంగా 2025 నాటికి టీబీని ముగించే మార్గంలో ఉన్నాము అనే చెప్పడము దేశవ్యాప్తంగా కోవిడ్-19 తో పాటు టీబీని కూడా రెండింటిని పరీక్షించడానికి దేశీయంగా అభివృద్ధి చెందిన ఖర్చుతో కూడుకున్న పాయింట్ ఆఫ్ కేర్ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ యంత్రాలని అంటే ట్రూనాట్ యంత్రాలు అంటారు వీటిని కూడా నియమించామని చెప్పారు అలాగే ప్రపంచంలో 30% టీబీ కేసులు మన ఇండియాలోనే ఉన్నాయంట ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 2025 నాటికి క్షయవ్యాధిని అంతం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు అయితే టీబీ ఇండెక్స్ ఆధారంగా ఉత్తమంగా పనిచేసే రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలకు అవార్డులు కూడా ఇవ్వబడ్డాయని ఆయన చెప్పడం జరిగింది ఓకే తర్వాత వచ్చేసి ఆల్ ఇండియా రేడియో నుండి వచ్చిన న్యూస్ అండి జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ ద ఎయిమ్ ఆఫ్ ప్రమోటింగ్ గుడ్ హెల్త్ అండ్ ఎక్స్పెండింగ్ ద అవుట్రీచ్ ఆఫ్ కంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీస్ టు పీపుల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే తక్కువ ఖర్చుతో కూడుకున్న మంచి హెల్త్ని ప్రొవైడ్ చేయడం కోసం ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేయడం కోసం జమ్మూ అండ్ కాశ్మీర్లో సో ఆన్లైన్ ద్వారా వర్చువల్ ద్వారా 73 ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఎవరు మనోజ్ సిన్హా మనోజ్ సిన్హా ఎవరు జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఈ ఇనాగురేషన్ ఆఫ్ అంటే ఆన్లైన్ ద్వారా ప్రారంభించారని అర్థం ఆఫ్ 73 ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని సో శ్రీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మనోజ్ సిన్హా గారు రిలీజ్ చేయడం జరిగిందనమాట సో దీనికి సంబంధించి ఒకసారి మనము వివరాలు చూద్దాము జమ్మూ కాశ్మీర్ ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించాలి అలాగే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవలను విస్తరించాలనే ఉద్దేశంతో సో జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు 73 ఆయుష్ అంటే ఆయుర్వేద యోగ అలాగే ప్రకృతి వైద్యం యునాని సిద్ధ మరియు హోమియోపతి వంటి ట్రీట్మెంట్లు ఇవ్వడం కోసం యూనియన్ టెరిటరీ అంతా కూడా ఆయుష్మాన్ భారత్ ఆధ్వర్యంలో ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాలను వర్చువల్గా అతను ప్రారంభించారు 73 ఆయుష్ ఆరోగ్య అలాగే సంరక్షణ కేంద్రాల్లో 9 ఉదంపూర్లో ఉన్నాయి రజౌరిలో 7 రియాసీలో 6 బారాముల్లాలో 5 బుద్గాం అండ్ బండిపోరా దోడ మరియు రాంబన్లలో 4 జమ్మూ శ్రీనగర్ కతువా కుప్వారా పూంచ్ అనంత్వాగ్ అలాగే పుల్వామాలో 3 కుల్గాంలో 2 గడర్బల్ షోపియాన్ షాంబా మరియు కిస్త్వార్లో 1 ఏర్పాటు చేశారనమాట అంటే ఎక్కడైతే పాపులేషన్ ఎక్కువగా ఉందో ఎక్కడైతే సో ఇబ్బంది పడుతున్నారో ఆరోగ్యంతో వాళ్ళని వాళ్ళకి ప్రొవైడ్ చేశారు తర్వాత ఆమోదించబడిన మొత్తము జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తము 571 ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ని ఆమోదించారు అందులో 94 మొదటి దశలో పూర్తయ్యాయి ఇందులో 73 మాత్రమే ప్రారంభించారు రెండో దశలో 1000 పూర్తవుతాయని కూడా సమాచారం ఉంది గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ అది నెక్స్ట్ ఆల్ ఇండియా రేడియో న్యూస్ నుండి ప్రసారమైన ఒక న్యూస్ ఏంటి అంటే 18735 జిల్లా మరియు సబార్డినేట్ కోర్టులు జిల్లా మరియు సబార్డినేట్ కోర్టులన్నీ 18735 ఈ కోర్టులను ఈ కోర్టుల ప్రాజెక్ట్ కింద రెండవ దశ కింద కంప్యూటర్కరించామని లా అండ్ జస్టిస్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు చెప్పారండి అంటే ఇప్పుడు మనకి సబార్డినేట్ కోర్టులు జిల్లా కోర్టులు ఉంటాయి కదా ఆ కోర్టుల్లో అన్ని దస్తాల్లో కాకుండా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిజిటలైజేషన్ చేశారన్నమాట కంప్యూటర్కరించారు అంటే ఆ డేటాని అంతా కూడా కంప్యూటర్లో సేవ్ చేశామని ఎన్ని 18735 కోట్లని సో లా అండ్ జస్టిస్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు ప్రకటించారు ఇగోండి ఇతని అయితే ఇతని గురించి మనం తెలుసుకున్నైతే ఇతను లా మరియు జస్టిస్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్స్ మంత్రిగా వర్క్ చేస్తున్నారు అయితే ఇతని నియోజకవర్గం బీహార్ నుండి రాజకీయ పార్టీ వచ్చేసి భారతీయ జనతా పార్టీ తరువాత ఆల్ ఇండియా రేడియో న్యూస్ నుండి వచ్చిన న్యూస్ రీజనల్ సార్స్ ఫెయిర్ 2021 అండర్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజ్డ్ బై నాగాలాండ్ స్టేట్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్
డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్ అండర్ వే ఇన్ కోహిమా. ద ఫెయిర్ విల్ బి కన్క్లూడ్ ఆన్ 31st March. అంటే ఏం చెప్తున్నారంటే వీళ్ళు రీజనల్గా సార్స్ ఫెయిర్ 2021 మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద ఆర్గనైజ్ చేస్తున్నారు. అది కూడా నాగాలాండ్లో ఉన్న స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద. అయితే రూరల్ డెవలప్మెంట్ ఆఫ్ నాగాలాండ్లో ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్ యొక్క కింద ఉన్న కోహిమా ప్రాంతంలో దీన్ని కండక్ట్ చేస్తున్నట్లు, అది కూడా 31st March వరకు దీన్ని కండక్ట్ చేయబోతున్నట్లు చెప్తున్నారు ఇందులో. ఓకేనా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదిగోండి దానికి సంబంధించిన ఇమేజెస్, రీజనల్ సార్స్ ఫెయిర్ 2021. సో దానికి సంబంధించిన విజువల్స్. అయితే రీజనల్ సార్స్ ఫెయిర్ 2021గా చేయబడిన గ్రామీణ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, ఆ గ్రామాల ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, వాటిని వారం రోజుల పాటు ఈ ఫెయిర్లో ఉంచుతారు. ఇది కోహిమాలో లోకల్ గ్రౌండ్లో జరుగుతుంది. సార్స్ అంటే సేల్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్ సొసైటీ అంటే, సో ఏవైతే రూరల్ వైడ్గా తయారు చేసిన వస్తువులు ఉంటాయో, ఆర్ట్స్ వస్తువులు కానీ ఏ వస్తువులు అయితే ఏవైతే ఉంటాయో వాటిని సేల్ చేయడానికి సంబంధించిన ఒక సొసైటీ అనమాట అది. ఈ ఉత్సవాన్ని నాగాలాండ్ పట్టణ అభివృద్ధి మరియు మున్సిపల్ వ్యవహారాల సలహాదారుడు డాక్టర్ నికిసాలి కైర్ ప్రారంభించారు. ఈ వేదిక ద్వారా ఆ ఏదైతే రీజనల్ వస్తువులు ఉంటాయో ఆ వస్తువులు నమ్ముతారనమాట. అంతేకాకుండా అక్కడ ఒకరినొకరు సమాచారం మార్పిడి చేసుకుంటారనమాట. అండ్ సార్స్ ఫెయిర్ అనేది భారత ప్రభుత్వం కింద గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నది. ఈ ఉత్సవంలో 11 జిల్లాలు, నాగాలాండ్లో ఉన్న 11 జిల్లాలకు చెందిన పలు స్వయం సహాయక బృందాలు హాజరయ్యాయి. అలాగే ఈ ఫెయిర్ 31 మార్చి వరకు కూడా ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు కూడా నిర్వహిస్తారు. తరువాత ప్రసార భారతి కింద వచ్చిన న్యూస్ అండి ఇది. సో ప్రసార భారతి న్యూస్ సర్వీసెస్ కింద ఏం చెప్తున్నారంటే వీళ్ళు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అంటే విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇంట్రడ్యూస్ ద ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అమెండ్మెంట్ బిల్ 2021. అంటే హర్దీప్ సింగ్ పూరి గారు ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఒక బిల్లుని, అమెండ్మెంట్ బిల్లుని 2021 సో పాస్ చేశారు, తీసుకొచ్చారు అని చెప్తున్నారు. ది బిల్ ప్రపోజ్ టు అమెండ్ ద డెఫినేషన్ ఆఫ్ మేజర్ ఎయిర్పోర్ట్ విచ్ ఈజ్ విల్ ఎంకరేజ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాలర్ ఎయిర్పోర్ట్స్. అంటే మేజర్ ఎయిర్పోర్ట్స్ అనే ఒక డెఫినేషన్తో చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ని ఎలా డెవలప్ చేయడానికి కావాల్సిన ఎంకరేజ్మెంట్ని తీసుకురావాలని ఈ బిల్లుని తీసుకొచ్చామని చెప్తున్నారు ఇందులో. ఓకేనా, అయితే దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం తెలుగులో చూద్దాం. లోక్సభలో 2021 విమానాశ్రయాల ఎకానమిక్ రెగ్యులారిటీ అథారిటీ సవరణ బిల్, అంటే బిల్లును సవరణ చేసిన బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ఇది ఇతర విమానాశ్రయాల సమూహాలకు సుంకం అంశాన్ని చేర్చడానికి ప్రధాన విమానాశ్రయం యొక్క నిర్వచనాన్ని సవరించాలని ప్రతిపాదించింది. ప్రధాన విమానాశ్రయాల్లో సుంకాలు విధిస్తూ ఉంటారు, సుంకాలు అంటే పన్నులు. సో అదే అంశంపై చిన్న చిన్న విమానాశ్రయాల్లో కూడా అదే విధమైన పన్నులు విధించి పన్నుల ద్వారా ఆ చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి కావలసిన ఎకానమిక్ రెగ్యులారిటీ అథారిటీ పరిధిలోకి తీసుకొచ్చి వాటిని పన్నులు విధించి ఆ పన్నుల ద్వారా ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయడమే ఈ యొక్క విమానాశ్రయాల ఎకానమీ రెగ్యులారిటీ అథారిటీ సవరణ బిల్లు 2021 యొక్క ఉద్దేశం. అంతే, ఇంకేం లేదు, చిన్న ఇంతే, ఇంత చెప్పాలంటే. అయితే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా వీటిని చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ పన్నులు విధించి ఎకానమిక్ రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా కిందకి తీసుకొచ్చి పన్నుల ద్వారా ఆ యొక్క ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయాలి, అది కూడా ప్రధాన విమానాశ్రయాల మాదిరిగా ఆ యొక్క డెఫినేషన్తో వాటిని కూడా డెవలప్ చేయాలని ఈ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లు ద్వారా ఏరోనాటికల్ ఛార్జీల సుంకాలను అయితే ఎంత వెయ్యాలి, ఎంతెంత వెయ్యాలి అనేది నిర్ణయిస్తారు. సో ఇది మ్యాటరు. అయితే ఆ వచ్చే ఏదైతే ఆ లబ్ధి ఉంటుందో ఆ వచ్చే బెనిఫిట్ ద్వారా ఇంకా చిన్న చిన్న ప్రాంతాలకి ఎయిర్ కనెక్టివిటీని పెంచుతారు అది. తర్వాత ప్రసార భారతి న్యూస్ సర్వీసెస్ నుండి వచ్చిన ఇంకో న్యూస్ ఏంటి అంటే, ది కాంగో రిపబ్లిక్ ప్రెసిడెంట్ డెనీస్ ససో గుయెస్సో రీఎలక్టెడ్ విత్ మోర్ దెన్ 88% ఆఫ్ ది ఓట్. అంటే సో కాంగోకి ప్రెసిడెంట్గా డెనీస్ సజో గుయెస్సో తిరిగి ఎన్నికయ్యారు, అది కూడా 88% కంటే ఎక్కువ ఓట్లతో. అంటే ఇది అఫీషియల్గా కాదు, ప్రజెంట్ ఉన్న లెక్కల ప్రకారం చెప్పారు. ఎక్స్టెండింగ్ ఈజ్ 36 ఇయర్స్ లీడింగ్ ద సెంట్రల్ ఆఫ్రికన్ ఆయిల్ ప్రొడ్యూసర్ డిపాజిట్ ద ప్రొలాంజ్డ్ ఎకానమిక్ క్రైసిస్. ఓకే, అది అయితే దీనికి సంబంధించి మనము ఇవ్వండి అతను
వ్యక్తిని గురించి చూద్దాము. తాత్కాలిక ఫలితాల ప్రకారం రిపబ్లిక్ ఆఫ్ కాంగో వెటరన్ ప్రెసిడెంట్ డెనిస్ సోసో గుస్సో 88.57% ఓట్లతో తిరిగి ఎన్నికయ్యారు. సస్సో గుస్సో 36 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. మొదటగా 1979లో మధ్య ఆఫ్రికా రాష్ట్రానికి అధికారంలోకి రావడం జరిగింది అతను కాంగోకి. ఓకే, అది సో ఇది గైస్, ఇది టోటల్గా మనం ఒకసారి ప్రస్తావించుకుందాం ఏంటి అంటే, సో ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్ స్కీమ్ కింద ఇప్పటి వరకు కూడా అది స్టార్ట్ అయిన నుండి 15వ తారీఖు మార్చి 15వ తారీఖు వరకు కూడా సో 30 లక్షల రూపాయలు 23 లక్షల సో రూపాయలనైతే 23 లక్షల లోన్స్ని శాంక్షన్ చేశారనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కీమ్ని ఎప్పుడు ప్రారంభించారు, జూన్ 1, 2020లో. అండ్ తర్వాత సో యూనియన్ మినిస్టర్ అయిన క్యాబినెట్ మినిస్టర్ అయిన రాజ్కే సింగ్ గారు లేదా ఆర్కే సింగ్, మనం కేఎస్ ఆర్కే ఇది ఏమైనా పిలుచుకోవచ్చు, ఆర్కే సింగ్ అనవచ్చు లేదా రాజ్కే సింగ్ అని పిలవచ్చు, అంటే అక్కడ ఇచ్చిన పేరు బట్టి పిలుస్తున్నాయి. అతను వారణాసి ఎక్కడ ఉంది, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గ్రామ ఉజ్వల అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అలాగే లక్షద్వీప్, అలాగే జమ్మూ కాశ్మీర్లో ఉన్న బుద్గాం ఈ ప్రాంతాలు ఇండియాలోని టీబీ లేని ప్రాంతాలుగా పరిగణించారు. అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో సో హెల్త్ని, గుడ్ హెల్త్ని ప్రొవైడ్ చేయడం కోసం 73 ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ప్రారంభించారనమాట లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు. తర్వాత 18735 జిల్లా అలాగే సబార్డినేట్ కోర్టుల్లోని ఈ కోర్టుల ప్రాజెక్ట్ కింద 2వ దశలో మొత్తం ఇప్పుడు చెప్పిన లెక్క ప్రకారం ఆ కోర్టును కంప్యూటరీకరించామని చెప్పడం జరిగిందనమాట. ఎవరు, లా అండ్ జస్టిస్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు. అలాగే నాగాలాండ్లోని సో మనకి మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు రీజనల్ సార్స్ ఫేర్ 2020 నిర్వహించడం జరిగింది. ఇది 31 మార్చి వరకు కూడా ఉంటుంది. దీని ద్వారా రీజనల్గా ఉండే వస్తువుల్ని ఒక ఎలా అంటే సేల్ చేస్తారనమాట, చిన్న చిన్న స్టాల్స్గా పెట్టి. తర్వాత సివిల్ ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు సో ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఒక అమెండ్మెంట్ అంటే సవరణ బిల్లు 2021 ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బిల్లు ద్వారా చిన్న చిన్న ఎయిర్పోర్ట్లను డెవలప్ చేయడమే ఉద్దేశం. తర్వాత కాంగో రిపబ్లిక్ ప్రెసిడెంట్ డెనిస్ సస్సో గుస్సో సో అదే ప్రాంతానికి 88% ఓట్లతో లీడింగ్లో మళ్ళీ తిరిగి ఎన్నిక అవబోతున్నారు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇది గైస్ టోటల్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు మిమ్మల్ని కరెంట్ అఫైర్స్లో ఫుల్ ప్లెజ్డ్ నాలెడ్జ్ని గెయిన్ చేయించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.